Yes! Yes! One, two, three! Stop! నా సరే యార్ గారిని కొద్దిగా పులిహోర అయిపోతారు. ఇప్పుడు ఒక 2000 ఈసారి కొంచెం ఒక 5000 పెడతామా? ఒరే 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 వద్దు రే, ఈసారి డైరెక్ట్ 10,000 పెట్టి చెప్తా. ఒక్క 10,000 మిగిలింది అంతే. 10,000 చాలు కదా? పొద్దు నుంచి కుక్కలు ఆడితే 10,000 వచ్చిందా? ఒరే, ఈ 500 రూపాయలు బెట్లతో మన అప్పులు ఎప్పటికి తీరారా? మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ బెట్టింగ్ ఆడాల్సిందే. రేపటి నుంచి 100,000 స్టార్ట్ చేద్దాం. ఓకేనా భయ్యా? 100,000 మీద ఎస్. కేకలా ఉందిరా భయ్యా? 120,000 ఎస్. ఎస్ ఎస్ మీద 3,00,000. ఇలా పోనే మంచిగుంది. మన టైం చాలా బాగుంది. ఎంతో చెప్పి. అరే మొత్తం అంతా కలిపి మనం గెలిచింది ఎంతో తెలుసా? 10,00,000 రా. అయ్యో బాబాయ్, 10,00,000 అన్నా, 10,00,000 ఇవాడు. ఇదిగా ఒరిజినల్ డబ్బులు కట్టా, మాకు వద్దు వేరే ఇయ్యి. అరే 2,000 నోట్ ఎప్పుడన్నా చూసిన ఆర్రా ఇవాడు. 10,00,000 రా. ఎక్స్క్యూజ్ మీ సార్, నువ్వా ఇక్కడ కూడానా? నా లైఫ్ మొత్తం నాశనం చేసి చాలా ఇక్కడ కూడా దాపురించావా? అసలు నీకు సెన్స్ లేదా? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? అసలు నేను నన్ను మర్చిపోయి మా నాన్నని కన్విన్స్ చేసి జాబ్ చేసుకుందాం వస్తే అదిగా చేసి ముందు నిన్ను చంపేస్తా. ఒకసారి చూడు, ఒకసారి చూడు. శశి, ప్లగ్ అండ్ ప్లే కంపెనీ, 3 మంత్స్ రెంట్ పెయిడ్. నీ కంపెనీ అకౌంట్లో 1,00,000 బ్యాలెన్స్. ఇంకో 10 డేస్లో నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కాబోతున్నాయి. నీ కంపెనీ స్టార్ట్అప్ గురించి మీ నాన్న చెప్పు. అవసరమైతే ఆయన ఒకసారి ఇక్కడ తీసుకొచ్చి చూపించు. నీ కెరీర్తో పాటు నీ కాన్ఫిడెన్స్ని కూడా కిల్ చేసాం. దాన్ని రీబిల్డ్ చేయవలసిన బాధ్యత కూడా మాదే. ఎస్. అర్థం చేసుకో, ఇంకోసారి ఇప్పుడే జరగదు. అర్థం చేసుకో, ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? ఛాన్సే లేదు. రోజుకి 10,00,000 చెప్పున, 10 డేస్లో నీ అకౌంట్లో 1 crore ఉంటుంది. ఓకేనా? తీసుకో. కన్విన్స్ అయిపో. అంతే, తప్పదు. స్మైల్స్. అన్నా బ్యాలెన్స్ ఇస్తే వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ఆగు. మొత్తం బోను 1 crore బ్యాలెన్స్. అయితే కోట. ఇంకా కోటేనా? యు మీన్ 1 crore? కోటేనా కోటేశ్వరరా, ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. డేయ్, మేము కాదు, మీరు ఇయ్యాలే. ఇవ్వాలా? జోకు. జోకులు వేసాం ఒక వారం. అది పైసలు కట్టు. రే, నువ్వు లెక్క కరెక్ట్గా రాసావా? లెక్క మీ దగ్గర లెక్క లేదేమో, మా దగ్గర మొత్తం ఉంది. సర్లే, రేపు వచ్చాడి నేను నీకు ఇచ్చేస్తానులే. కుదరదు. ఎలా కట్టాలా? అంతా ప్రాపర్గా సెట్ చేసాం కదా, ఎలా కడతారు? ఇక్కడంతా చీటింగ్ జరుగుతుంది. అసలు నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎల్లబై, హలో భయ్యా, అందరూ వినండి, మీరు కూడా నాలాగే ఇక్కడ డబ్బులు పెట్టకండి. ఇక్కడంతా గ్యాంబ్లింగ్ జరుగుతుంది. మీ డబ్బులు మీకేచ్చి మోసం చేస్తున్నారు, మిమ్మల్ని కూడా. ఏంట్రా చూపు, ఎవరు తీసుకొస్తా? తీసుకురా బో. మనం కూడా అన్ఫాలో అవుదాం. అన్ఫాలో అయ్యి అనుకో, మనం కూడా రూపాయి కట్టాల్సిన పని లేదు. అయిపోయారా?